చూస్తే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రైతులకు క్షమాపణ చెప్పడంతో పాటు తక్షణమే రైతులందరికీ రుణమాఫీ చేయాలంటూ పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నాయకులు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. పటాన్చెరు నియోజకవర్గం గుమ్మడిదల మండల కేంద్రంలో చిమ్ముల గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో మిగిలిన టీఆర్ఎస్ శ్రేణులు బీఆర్ఎస్ శ్రేణుల ఆధ్వర్యంలో ఒక ధర్నా కార్యక్రమం ముగిసింది. ఒకసారి గోవర్ధన్ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అన్న. ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని రైతులతో కలిసి మీరు ఈరోజు చక్కగా ఆర్గనైజ్ చేశారు. రైతుల బాధని ప్రజలకు చూపించే ప్రయత్నం చేశారు. గుమ్మడిదల్లోనే ఎందుకు పెట్టాలనుకున్నారు? అయితే మేమేమనుకున్నామంటే గతంలో తెలంగాణ వచ్చింది, మా రైతుల బాధలు పోయినాయి, రైతుల కష్టాలు తెచ్చినటువంటి కేసీఆర్ రైతు బంధు ఇచ్చిండు, రైతు భీమి ఇచ్చిండు, మరి రైతు కష్టాలు పోయినాయి అనుకున్నాం. కానీ మాయామాటలు చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇంత తొందరగా విప్లవం అవుతుందని చెప్పి మేము అనుకోలేదు. కాళ్ళు చాలామంది ఏమనుకున్నారంటే 2 లక్షల రుణమాఫీ చేస్తాడు, ఏకదాటం ఎటువంటి షరతులు లేకుండా చేస్తాడని చెప్పి ఆయనే చెప్పడం జరిగింది. కానీ అట్లాంటి షరతులన్నీ మించి షరతులు పెట్టి ఈరోజు రైతులకు నీకు రేషన్ కార్డు ఉన్నదా, ఆధార్ కార్డు ఉన్నదా, నీకు ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నావా అని చెప్పి షరతులతోటి ఈరోజు రైతులను తింపుతూ ఉన్నారు. కాబట్టి వాళ్ళకు రైతులకు అరే మళ్ళీ ఇక్కడ తెచ్చుకున్న తెలంగాణ ఎడారి అయిపోతుందా అని చెప్పి బాధతోటి అనిపించి ఇక్కడ రైతు కుటుంబాలు ఎక్కువ ఉంటాయి గుమ్మడల మండలంలో. కాబట్టి రైతు పక్షాన మేము నిలబడాలని చెప్పి ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. అంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమం తీసుకుంది, వ్యవస్థలు పనిచేయాల్సిన అవసరం ఉంది, టెక్నికల్గా చాలా సమస్యలు ఉంటాయి. మీరు కూడా గతంలో 10 ఏళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు, అంతా ఒక్కసారి అవ్వదు కదా. ఇప్పటికీ మంత్రులు చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నారు ప్రతి ఒక్క రైతుకి రుణమాఫీ చేసే బాధ్యత మాది అని. ఎందుకు ఈ ధర్నాలంటూ రాద్దాంతం? ఒక్కొక్క మినిస్టర్కి మీకు దాంట్లో మీకే పొందన లేదు. ఒక మినిస్టర్ అంటాడు 31 కోటి అంటాడు, ఒక మినిస్టర్ అంటాడు 41 కోటి అంటాడు, ఒక ఆయన అంటాడు 26 వేల కోట్లు అంటాడు, ఒక ఆయన అంటాడు ఈ 16 వేల కోట్లు చేసినాం కానీ 7 వేల 50 కోట్లే రైతులకు చేరినాయి అంటాడు. అంటే ఒక అడ్మినిస్ట్రేషన్ నడిపినటువంటి వ్యక్తికే సంబంధం లేకుండా ఒక మినిస్టర్ ఎవరికంతల వాళ్ళు పెత్తనం చేసి మాట్లాడుతూ ఉన్నారు. మీకు దాంట్లో మీకే ఐక్యత లేకపోతే రైతులు ఆందోళన చెల్లకపోతే ఏం చెందుతారండి? మీరే చెప్పండి. ఇప్పుడు రైతులకు రుణమాఫీ 2 లక్షలు ఏకతాటి మీద చేస్తానని చెప్పిన వ్యక్తివి నువ్వే కదా. నీకు దీనికి నీకు ఆదర్శంగా నిన్ను ముఖ్యమంత్రి చేయాలనుకున్నారు, చేసిర్రు, నీకు ఓట్లు వేసిర్రు. నీకు 5 ఏళ్ళ దాకా మేము ఏమంటాం బీఆర్ఎస్ పార్టీని నేను గౌరవిస్తున్నాం, రుణమాఫీ అయ్యి నేను కూడా మేము గౌరవిస్తాం. ఆ రోజులలో మా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ కోసం ఏదైతే తెచ్చుకుందో, నిధులు, నియామకాలు, కరెంటు, ఉద్యోగాలు ఏ విధంగా అయితే తెచ్చుకున్నామో దాన్ని బాగుపడుతుంది అనుకున్నాం. కానీ ఇంత తొందరగా మేము విప్లవం అవుతుందని చెప్పి మేము అనుకోలేదండి. అంటే చాలామంది సర్పంచులు, తాజా మాజీ సర్పంచులు చాలా బాధపడుతూ ఉన్నారు. అసలు ఫండ్స్ లేవు, కనీసం పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితులు ఈ 8 నెలల్లో కనపడుతున్నాయి. వాస్తవంగా అట్లాంటి పరిస్థితులు ఉన్నాయి, ఎందుకంటే మీరు గ్రామంలోనే ఉంటారు. 100% మీరు గ్రామంలోకి వెళ్ళండి. ఇప్పుడు ఇక్కడ 8 నెలల నుంచి ఒక్క రూపాయి కనుక ఇక్కడ కేంద్ర ప్రభుత్వం నుంచి కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానివ్వండి, ఒక్క రూపాయి కూడా వచ్చినట్టు నిరూపిస్తే మేము ఇక్కడ రాజకీయం సన్యాసం తీసుకుంటాం. ఈ 8 నెలల్లో ఒక్క రూపాయి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ కేంద్ర ప్రభుత్వం ఏమైనా వస్తే కేంద్ర ప్రభుత్వం రావచ్చు, తప్ప ఇక్కడ మేము ట్యాక్స్ కట్టినటువంటి డబ్బులు కూడా తీసుకుపోయి ఇలా రుణమాఫీ కోసం పెడుతున్నావు. మేము చెప్పిన మాట కాదు, మా డబ్బులు మాకు ఉండాలి కదా మా బ్యాంకులో, మా పంచాయతీలా. చూడండి, మా సర్పంచ్ గారు దిగిపోయే ముందు 36 లక్షల 37 లక్షల రూపాయలు డిపాజిట్ అన్న బ్యాలెన్స్ ఉండే, దానికి పని చెక్కు వారికి 40 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. వాళ్ళ చెక్కులు పాస్ కాలేదు, దాంట్లో ఉన్న డబ్బులు తీసుకున్నారు. అంటే ఇది కంట్ల గనవాడుతుంది. మీరు ఎప్పుడు వేరు, చెప్పింది వేరు, చేసేది వేరు. ప్రభుత్వానికి అడ్మినిస్ట్రేషన్ నడపాలని ఏమనుకుంటున్నారో వాళ్ళు, కానీ అడ్మినిస్ట్రేషన్ అయితే ఫెయిల్, ఇంత తొందరగా ప్రభుత్వం ఫెయిల్ అవుతుందని చెప్పి మేము కూడా అనుకోలేదు. వారికి టైం ఇచ్చినాం మేము, ప్రతిపక్షంగా ఖచ్చితంగా టైం ఇవ్వాల్సిందే ఇస్తాం. కానీ ఇంకా ఇది ఒక్కటే, రైతు రుణమాఫీ కానీ నువ్వు ఫెయిల్ అయినావు. ఏమన్నావు, రైతు గ్రామాలకు వచ్చి 2000 పింఛని 4000 ఇస్తాను, అమ్మకి ఇస్తా, అయ్యకి ఇస్తా, అవ్వకి ఇస్తా అన్నావు, అది ఫెయిల్ అయిపోయినావు. అదేమన్నావు, డిసెంబర్ 9 నడిస్తాను 6 గ్యారంటీలలో, బస్సు ఇస్తాను, బస్సు ఒకటి, ఇలా గుత్తుకుంటురు తనుకుంటురు జుట్లు పట్టుకుంటున్నారు ఆడళ్ళు. నువ్వు చూడండి ఇక్కడ ఒక బస్సు వస్తుంది, చూడండి ఎంతమంది ఉండాలా అది అంటావు. నువ్వు కరెంటు విద్యుత్ మాఫీ చేస్తానో వాళ్ళకి ఎంతమందికి వస్తుందో నువ్వు తెలుసుకోండి. మీరు గ్యాస్ కోసం 500 ఇస్తాను, ఎంతమందికి వచ్చింది అంటే నువ్వు ఇస్తున్న మాటలల్లో నీ పొంతన లేదు, మీ దాంట్లో మీకే అడ్మినిస్ట్రేషన్ లేదు. సంసారం నడపాలంటే ఒక గ్రామం నడపాలన్నా, ఒక ఇంటి సంసారం నడపాలన్నా, ఒక రాష్ట్రం నడపాలన్నా మన గ్రామ మన దేశం మన రాష్ట్రానికి ఏమి ఇన్కమ్ వస్తుంది, ఎట్లయితే మనం చేయగలుగుతాం అనేది నువ్వు దాన్ని ఫస్ట్ అడ్మినిస్ట్రేషన్ చేసుకోవాలి. మీరు అంటున్నారు ఇందాక ఒక మినిస్టరే ఇంటి ఇట్లున్నది, అన్ని టెక్నికల్గా ప్రాబ్లం ఉంది, టెక్నికల్గా ప్రాబ్లం ఇవన్నీ సరిదిద్దుకోకుండా నువ్వు ఇవన్నీ చేసినావా? ఇవన్నీ చేసుకున్న తర్వాతనే నువ్వు రుణమాఫీ చేసేది ఉండే చేస్తాను కదా. ఇంకా నా ఎట్లా డిసెంబర్ 9 అన్నావు, కాలేదు, ఇంకొక నెల లేట్ అవుతున్నానేమో, ఇవన్నీ టెక్నికల్గా ప్రాబ్లం సాల్వ్ చేసుకున్నప్పుడే కదా నువ్వు ఇవన్నీ చేయాల్సింది. పబ్లిక్లకు వచ్చినాక మా టెక్నికల్ ప్రాబ్లం ఉంది, ఇలా రైతుల పక్షాన ఏదైతే విమర్శలు ఏదైతే వస్తున్నాయో దానికి ధీటుగా
ఏం చెప్తున్నారంటే ఈరోజు ఒకటి మేము అందరికి ఇస్తామని చెప్తున్నాం. కాబట్టి రైతుల పక్షాన మేము ఏమంటున్నామంటే ప్రతి ఒక్క రైతుకు రుణమాఫీ కావాలి. గత ప్రభుత్వం ఏదైతే రైతు బంధు ఏదైతే మాదిరిగా షరతులు లేకుండా ఇచ్చిందో, రైతు కేసీఆర్ గారు ఏదైతే ఇచ్చిందో అదే విధంగా ఈ ప్రభుత్వం ఇవ్వాలని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఈరోజు ఒక పెద్ద ఎత్తున మీ ఆధ్వర్యంలో శ్రేణుల ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం జరిగింది. మీ మండలికి సంబంధించే చాలామంది రైతులకి రుణమాఫీ కాలేదని మీరే చెప్తూ ఉన్నారు. కేవలం ధర్నాలేనా, వాళ్ళకు వచ్చే వరకు రాబోయే రోజుల్లో పోరాటం ఉండబోతుంది? 100% వాళ్ళ పక్షాన ఉంటాం. గ్రామంలో పోతాం, రచ్చబండ పెడతాం. రైతులకు ఎవరైతే రుణమాఫీ కాలేదో వాళ్ళ లిస్ట్ తీసుకుంటాం. ఎల్లయ్య గోవర్ధన్ రెడ్డికి రాలేదా, విష్ణువర్ధన్ రెడ్డికి రాలేదా, మల్లయ్యకి రాలేదా, ఒక ఎల్లయ్యకి రాలేదా, నరసమ్మకి రాలేదా, అన్నీ పిలుచుకుంటాం. స్పష్టంగా లిస్ట్ తీసుకుంటాం, గ్రామాలకు వెళ్తాం, రచ్చబండ పెడతాం, టిక్కులు పెట్టుకొని వాళ్ళకి వచ్చేదాకా మేము వాళ్ళ పక్షాన రైతుల పక్షాన మేము ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది, మేము అందరం ఉంటామని కూడా తెలియజేస్తున్నాం. చివరిగా సందర్భం వచ్చింది కాబట్టి ఈ ప్రశ్నతో ముగిస్తూ ఉన్నాను. పటాన్చెరు నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఖాళీ అయిపోయింది అని చెప్పి అటు కాంగ్రెస్తో పాటు బీజేపీ నేతలు చెప్తున్న తరుణంలో చాలామంది కనిపిస్తూ ఉన్నారు. నాకు ఏం చెప్పదలుచుకున్నారు, బీఆర్ఎస్ ఖాళీ అయ్యిందా? మేము ఒకటే చెప్తున్నాం, బీఆర్ఎస్ పార్టీ ఖాళీ కాదు. పాత నీరు పోతుంది, కొత్త నీరు వస్తుంది. ఇప్పుడు వారికి ఉన్నటువంటి మా ఎమ్మెల్యే గారికి ఉన్నటువంటి ఇబ్బందులు, వారికి ఏమున్నదో ఏం సంగతో, మాకు ఎమ్మెల్యే గారు అయితే మా ప్రాంతాన్ని బాగా చక్కగా చేసిండు. మేము ఏది చేసినా ఆయనకైతే మేము కృతజ్ఞతలు చెప్తాం. ఎందుకంటే మా ఎమ్మెల్యే ఆయన, ఈరోజు కూడా చెప్తున్నాం మేము కాంగ్రెస్ పార్టీలో పోయినా మా ఎమ్మెల్యే, మా కార్యకర్తలకు ఏది ఆపదొచ్చినా మేము ఖచ్చితంగా ఆయన దగ్గరికి పోతాం, మేము ఓటేసినామని చెప్పి మా ఎమ్మెల్యే అని చెప్పుకుంటాం. తప్ప వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అనుకుంటున్నారు మా ఎమ్మెల్యే అని, కానీ మేము ఇప్పటిదాకా చెప్తున్నాం ఆయన మా ఎమ్మెల్యేనని చెప్తున్నాం. ఖచ్చితంగా చేయించుకుంటాం మా గ్రామాల డెవలప్మెంట్. ఇంతకుముందు కూడా పాపం ఆయన చాలా మా మండలాన్ని మా ప్రాంతాన్ని బాగా చేసిండు మైపాల్ రెడ్డి గారికి. ప్రత్యేక ఆ విషయంలో మాత్రం ప్రత్యేకంగా ధన్యవాదాలు ఇక్కడ. ఎందుకంటే మా గుమ్మరదల గ్రామంలో దాదాపు ఒక 20-25 కోట్ల రూపాయల వర్క్ చేసినాం. అది ప్రతి ఒక్క గల్లీకి వెళ్ళండి, సీసీ రోడ్లు వేసినాం, డ్రైనేజీలు వేసినాం, ప్రతి ఒక్క కుల సంఘానికి భవనం కట్టించడం జరిగింది. ఇవన్నీ మేము మా ఇక్కడ ఉన్నటువంటి సర్పంచ్ గారు, ఇక్కడ ఉన్నటువంటి లీడర్షిప్ అందరు కలిసి మేము చేపించడం జరిగింది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ కాలేదంటే మీకే తెలియాలి, ఇవాళ మీ టీవీ ఛానళ్ళకు. ఇంత చిన్న నిన్న పిలుపు మధ్యాహ్నం పిలిపిస్తే ఇంతమంది వచ్చిర్రు నిన్న సాయంత్రం. కానీ ఇలా ఇంకా పెళ్ళిళ్ళు ఉన్నాయి, చాలా దావతులు ఉన్నాయి, అయినా ఇంతమంది వచ్చారంటే బీఆర్ఎస్ పాలు ఎక్కడ కాలైందో తెలుస్తుంది మీకు. రాబోయే రేపు లోకల్ బాడీలా టీఆర్ఎస్ పార్టీ జెండే గుర్తుంది. ఇక్కడ జడ్పీ గెలుస్తాం, వైపు ఎంపీపీ గెలుస్తాం, అన్ని సర్పంచులు గెలుస్తాం, మెదక్ జిల్లా మా సంగారెడ్డి జిల్లాలో జడ్పీ చైర్మన్ గెలుచుకుంటాం. పార్టీ అవకాశం ఇస్తే ఇన్ఛార్జ్ తీసుకునే పరిస్థితుల్లో గోవర్ధన్ రెడ్డి ఉన్నారు? ఖచ్చితంగా ఉంటాం. పార్టీ కోసం పనిచేసిన అధిష్టానం పిలిచి అయ్యాను ఇన్ఛార్జ్ తీసుకోమన్నారు అనుకోండి, ఖచ్చితంగా పార్టీ ఏ పిలుపునిచ్చినా దానికి ఆదేశాలకు కట్టుబడి ఉంటాం. ఎవరికి ఇచ్చినా పనిచేస్తాం, నాకు ఇచ్చిన నేను పనిచేస్తా, ఉన్న నాయకులకు ఎవరికి ఇచ్చినా పనిచేస్తా. పార్టీ కోసం ఖచ్చితంగా కార్యకర్తలను కలుపుకుంటాం, నాయకులను కలుపుకొని పార్టీని బలోపేతం చేయాలనే ఆలోచనతో ముందుకు పోతాం. ప్రతిపక్ష నాయకుడిగా ఇదే పోరాట స్ఫూర్తిని మీరు కొనసాగించాలని చెప్పి న్యూస్ 16 కోరుకుంటాం. 100% ప్రజల పక్షాన కానీ ప్రజలకు ఎక్కడ ఏ ఆపద వచ్చినా ఏమొచ్చినా మేము అక్కడ ఉంటాం. ముఖ్యంగా దాంట్లో సీజీఆర్ పేదల మనిషి, మాకు పేదల సీజీఆర్ని కోరుకున్నారు. సీజీఆర్ ఖచ్చితంగా వాళ్ళకి ఏ కడుపు నొప్పి వచ్చినా ఏదొచ్చినా సీజీఆర్ అక్కడ ఆల్తాడు. సో ఇది ఓవరాల్గా రేవంత్ రెడ్డి ఖచ్చితంగా రైతులకు రుణమాఫీ చేయాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ ఏర్పడి ప్రభుత్వం వచ్చి 8 నెలల్లో కనీసం పారిశుద్ధ్య కార్మికులకు గ్రామాల్లో జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితులు ఏర్పడినాయి అని చెప్పి గోవర్ధన్ రెడ్డి స్పష్టంగా చెప్తూ ఉన్నారు. ఇక బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అయిపోయింది పటాన్చెరు నియోజకవర్గంలో అని ఎవరైతే అంటూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక కౌంటర్ ఇచ్చే ప్రయత్నం ఆయన చేస్తున్నారు. తాను ప్రత్యేకంగా పార్టీ అవకాశం ఇస్తే ఇన్ఛార్జ్ బాధ్యతలు తీసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నానని చెప్తున్నారు. ఏ ఒక్క పేదవాడికి ఇబ్బంది కలిగినా గోవర్ధన్ రెడ్డి అండగా నిలబడతాడు అని చెప్పి ఆయన చెప్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ సంజీత గోపికృష్ణ, న్యూస్ 16 గుమ్మడిదల మండలం నుంచి.